नमस्ते मीर चूस्तुन्नवि आर्बी न्यूस ना पेरु समीर बुलेटिन लो मुंदुगा हेडलाइंस डबल बेड्रूम इल्ल पंपिनी की कसरत्तु लब्धिदारुल एंपिककु जरुगुतुन्न सर्वे ఈ నెల 6న వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని కోరిన కాంగ్రెస్ నాయకులు భూపాలపల్లి నియోజకవర్గంలో ఘనంగా ఎమ్మెల్యే గణర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి తెలంగాణ సర్కార్ కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే నిర్మాణం పూర్తయిన ఇళ్ల వివరాలు సేకరించింది లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే జరుగుతోంది అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచే ఇళ్ల పంపిణీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదల ఆశలు పలించే రోజులు దగ్గరికి వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సర్కారు కసరత్తు ప్రారంభించింది ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల వివరాలను జిల్లాలు నగరాలు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది ఈ క్రమంలోనే లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తైనట్లుగా అధికారిక లెక్కలు తేల్చారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం షరతు విధించడంతో జూన్ లో ఇస్తామని రాష్ట్ర సర్కార్ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఆ దిశగా కసరత్తు మొదలైంది ఇకపోతే రాష్ట్రంలో లక్షకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది అయితే పంపిణీలో జాప్యంతో చాలా చోట్ల తలుపులు కిటికీలు కొందరు ఎత్తుకెళ్లిపోగా మరికొన్ని చోట్ల ధ్వంసమయ్యాయి ఇప్పటివరకు పంపిణీ చేసిన 14,000కు పైగా ఇళ్ల విషయంలోనో పలు చోట్ల వివాదాలు నెలకొన్నాయి డబ్బులు తీసుకొని లబ్ధిదారుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణలు వచ్చాయి అయితే ఎలాంటి అవకతవకలు లేకుండా ఈసారి పూర్తి స్థాయిలో ఇళ్ల పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది దీనిపై గృహ నిర్మాణ శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి మాట్లాడుతూ రాష్ట్ర సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై దృష్టి పెట్టిందని తెలిపారు లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలైందని అన్నారు జూన్ లో ఇళ్ల పంపిణీ ఉండొచ్చని చెప్పుకొచ్చారు రెండు వేల 16-17లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం మొదలు కాగా నిధులు స్థలాల కొరత నిర్మాణ వ్యయం గిట్టుబాటు కాదన్న కారణంతో కాంట్రాక్టర్లు అనాసక్తి చూపారు దీంతో వాటి నిర్మాణం ఆలస్యమైపోయింది ఇప్పటివరకు సిద్దిపేటలో అత్యధికంగా 3,272 ఇళ్ళు పంపిణీ చేశారు తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 2,379 ఖమ్మంలో 1,961 జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,797 ఇళ్ళు పంచారు ఇక నిర్మాణం పూర్తయిన వాటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరులో 17,000 ఇళ్ళు హైదరాబాద్ శివారు రాంపల్లిలో 4,000 పైచిలుకు ఇళ్ళు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి అయితే వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గణర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు వివిధ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే గణర వెంకటరమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి హనుమాన్ టెంపుల్లో టౌన్ అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో తెరాస జిల్లా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు శ్రీ గంగర వెంకటరమణారెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది 24/7 అనే విధంగా క్యాంప్ కార్యాలయంలో అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్య తన సమస్యగా భావించి అందరికీ కూడా చేతోట వాదనగా ఉంటూ మన భూపాలపల్లిని కొత్తగా ఏర్పాటు జిల్లాలో 31 జిల్లాలో మన భూపాలపల్లి ముందంజలో ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకుపోతుందంటే దానికి కారణం మన ప్రియతమ నాయకులు వారు రైతుల కోసం కూడా పాదయాత్ర చేయడం జరిగింది వారు రైతుపక్ష పార్టీ ఒక రైతు బిడ్డను అని గర్వంగా చెప్పుకుంటారు కాబట్టి ఆ భగవంతుడు ఇళ్ళవేళలా ఆయన ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని అదేవిధంగా వారికి ఇలాంటి రాజకీయ పదవులు మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా
జంగేడు హనుమాన్ టెంపుల్లో పిఎస్సిఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలధారులకు పండ్లు పంపిణీ చేశారు. టీబీజీకేస్ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్లో టీబీజీకేస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతితో పాటు ఇతర నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సింగరేణిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వాటర్ బాటిల్స్తో పాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మన భూపాల్పల్లి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాల్పల్లిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సోదరి సోదరి మనులకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఈ ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మంచినీళ్ళ బాటిళ్ళు ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరందరినీ మరి మన భూపాల్పల్లి ఎమ్మెల్యే గారు ఇక్కడ రెండు పర్యాయాలు గెలిచిన తర్వాత ఒక కుగ్రామంగా ఉన్నటువంటి భూపాల్పల్లిని జిల్లా స్థాయికి తీసుకురావడం కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్న వారికి ఈ సందర్భంగా ఆ దేవుడు ఆయుధ ఆరోగ్యాలు సుఖ సంతోషాలను ఇవ్వాలని వారికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు మునుముందు అధిష్ఠించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గండ్ర జన్మదినం సందర్భంగా 30 మరియు 26 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రిక్షా కార్మికులకు కూరగాయల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తెరాస నాయకులు మాడ హరీష్ రెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. శాసనసభ్యులు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు అయినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి భూపాలపల్లి నగరంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి రిక్షా కార్మికులకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి భూపాలపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి గారు మరి తనకు ఆ దేవుడు ఆయురారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి మరి ఈ భూపాలపల్లి ప్రజలకు మరిన్ని సేవలు చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తన జన్మదినాన్ని పురస్కరించుకొని నిరుపేదలైనటువంటి కార్మికులందరికీ కూడా కూరగాయల పంపిణీ చేసి మరి వారందరి ఆశీర్వాదం కోరుకోవడం జరిగింది. జిఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత నిరుద్యోగ శిక్షణ శిబిరంలో తెరాస పార్టీ సీనియర్ నాయకులు బుర్ర రమేష్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. శిక్షణ పొందుతున్న యువతి యువకులకు ఉచితంగా నోట్బుక్స్ అందించడంతో పాటు ఎమ్మెల్యే గండ్ర చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర జన్మదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ జిల్లా టూ వీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ బైక్ సర్వీసింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణంలోని మెకానిక్లందరూ పట్టణ ప్రజలకు చెందిన బైక్స్ను ఎలాంటి ఛార్జ్ తీసుకోకుండా ఉచితంగా సర్వీస్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట్రాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. భూపాలపల్లి శాసనసభ్యులు మన ప్రియతమ నేత అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారి 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి టూ వీలర్ అసోసియేషన్ మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న ద్విచక్ర వాహనాలకు ఉచిత
సర్వీసింగ్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని మహానదాన కార్యక్రమం కూడా మన సుభాష్ గాలిలోని రామాలయంలో హనుమాన్ స్వామిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. సభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకటరమణరెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోండి, ముందు అది మరియు ఉన్నత స్థాయిలో ఉండాలని మేము మనసారా మడుగు బలైన ఆశాజ్యోతి గండ్ర వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలుదామా. ఆయన జన్మదినాలు ఎన్నో, 57వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ మెకానిక్ కానీ ఇక్కడ లేబర్ కార్మికులకు సంబంధించిన అందరూ కూడా సేవాభావంతో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఒక క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా మొత్తం ఈరోజు అన్ని షాపులు బంద్ చేసుకొని ప్రజా సేవకు చేయాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేసి చాలా మంది కార్మికులకు కర్షకులకు ఉన్నళ్ళ ధరకి ఓ సేవా కార్యక్రమం పెట్టారు. అదే సందర్భంగా ఇంకా ఉన్నత స్థాయి ఎంతో జరుపుకొని ఓ మినిస్టర్ స్థాయిగా పెద్దగా భూపాలపల్లి చేయాలని ఆ దేవుడి గుడిలో పూజలు చేశాం. ఇంకో అన్నదాన కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇంకా ఎన్నో చేసుకొని ఈ ఏరియా ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా ఉన్నత స్థాయి పదవులు రావాలని అందరం కూడా ఆశీర్వాదం చేసుకుంటున్నాం. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర ఎంతో ఉందని ముగులపల్లి టీఆర్ఎస్ నాయకులు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ముగులపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సదయ్య, ఎంపీపీ, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కేకు కడిగేయడం జరిగింది. కాబట్టి రంగారెడ్డి గారు ఆయన ఆరోగ్యంతో ఆ దేవుడు చల్లగా చూడాలని, రాబోయే రోజుల్లో చూద్దా ఆయన అన్ని విధాలుగా ఈ ప్రాంతానికి సేవలు చేసేలాగా, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేసేలాగా దేవుడు వాళ్లకు మంచి స్ఫూర్తినిచ్చి మునుముందు పోవాలని ఈరోజు కేకు కడిగేయడం జరిగింది. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా నాయకులు గండ్ర వెంకటరమణ గారి 57వ పుట్టినరోజు సందర్భంగా మూలపల్లి మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీల సమక్షంలో కేక్ కట్ చేసి రమణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ మూలపల్లి మండల పార్టీ కార్యకర్తల నాయకుల పక్షాన మరొకసారి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా మన మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మన ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ముందు కూడా ఎన్నో జరుపుకొని మనకు ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 7వ తేదీన కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలు, రాష్ట్ర ఐటీ, చేనేత పరిశ్రమల, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ భూమి పూజ చేయనున్న స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వారి వెంట వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కోఆర్డినేషన్ చేసి ధర్మారెడ్డి గారు జోక్యం తీసుకొని మన దగ్గర ఇండస్ట్రీలు రావాలి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలని పట్టుబట్టి అనే వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఇస్తామని ఒప్పుకున్నాం. ఆ ల్యాండ్ కూడా ఫైనల్ చేస్తున్నాం 35 ఎకరాల. ఎంత కలెక్టర్ గారు తీసుకున్నాం 45 ఎకరాలు తీసుకున్నాం. ఒక్కొక్కరికి 100 గజాలు, ఎక్కడైనా 100 గజాలు ఎకరం పోయిన వాళ్ళకి 100 గజాలు చొప్పున ఇచ్చేది గతంలో హామీ ఇచ్చాం. అది త్వరలో కూడా మొత్తం కూడా నిన్న ఎండి గారితో వాళ్ళతో కూడా మాట్లాడి క్లియరెన్స్ 2-3 రోజుల్లో మొత్తం క్లియర్ చేసి వాళ్ళకు కూడా అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఈ కొరియా కంపెనీ, ఇది కూడా కాటనే. అయ్యో ఇది పిల్లలకు తయారు చేస్తుంది బట్టలు, ఇది పెద్దవాళ్ళకు యూత్ గిట్ల తయారు చేసేది ఇది. అంటే కాటన్ మన దగ్గర బాగా గ్రోత్ ఉన్నది కాబట్టి నేను ఒక్కటే కంపెనీ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ముందుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు నేను ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు ధన్యవాదాలు. May 8న జరిగే మాదిగ జర్నలిస్టుల ఫోరం నిరసన దీక్షను విజయవంతం చేయాలని మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు హుస్సేన్ మాదిగ అన్నారు. మాదిగ జర్నలిస్టుల ఫోరం నిరసన దీక్షకు సంబంధించినటువంటి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించేంత వరకు పోరాడతామన్నారు. అనుబంధ కులాలైనటువంటి మాదిగ ఉపకులాలన్నీ కలిసి ఈ నెల 8వ తారీఖున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ మాదిగ జర్నలిస్టు మాదిగ ఉపకులాల జర్నలిస్టులకి ఏ సౌకర్యం కూడా లేకుండా ప్రభుత్వం వాళ్ళని చిన్నచూపు చూస్తుంది. వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు మనం ప్రభుత్వంతో చూసినట్టయితే ఒక్కసారి జర్నలిస్ట్గా ఆత్మపరిశీలన చేసుకున్నట్టయితే పొద్దున లేచినప్పటి నుంచి మొదలుకుంటే మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళేసరికి అన్ని సమస్యలకి కూడా జర్నలిస్ట్ బాధ్యుడిగా ఉంటూ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకి చేరువ చేసేయడానికి సిద్ధంగా ఉండి ఇవాళ ఎంత ఎండనైనా ఎంత వానైనా భరించి ఇవాళ మాదిగ జర్నలిస్టులు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి అటువంటి పేద దళిత జర్నలిస్టులు అందరినీ కూడా ప్రభుత్వము చిన్నచూపు చూస్తూ చులకన చేస్తూ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ వారిని దగ్గరకే రాని అనేటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము, దళిత జర్నలిస్టులు అందరికీ కూడా దళిత బంధులో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే మాదిగ జర్నలిస్టులు అందరికీ కూడా సరి అయినటువంటి ప్రాధాన్యతనిస్తూ వారికి అక్రిడేషన్ కార్డు మాదిగ ప్రతి ఒక్క జర్నలిస్టుకు వెంటనే అక్రిడేషన్ కార్డును ప్రకటించాలని మాదిగ జర్నలిస్ట్ ఫోరం నుండి మేము డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తారీఖు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే పరకాల మండలంలోని హన్మకొండ జిల్లా పరకాల మండలంలో ఇవాళ కరపత్రం విడుదల చేయడం జరిగింది. దీనికి అన్ని మండలాల అన్ని జిల్లాల మాదిగ జర్నలిస్టులు కూడా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దళిత జర్నలిస్టులు అందరూ కూడా ఈ ముందుకొచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో మాదిగ జర్నలిస్టులు చాలామందికి ఈరోజు దళిత జర్నలిస్టులకి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దళిత బెడ్రూమ్లో మొదటి వరుసలో జర్నలిస్టులను ప్రకటించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వెంటనే మాకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి ఇల్లు స్థలాలను కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా న్యాయమనే డిమాండ్లను వెంటనే నెరవేర్చడం కోసం మేము ఇందిరా పార్కులో 8వ తారీఖు భారీ బహిరంగ సభ చేస్తున్నాం. కాబట్టి దీనికి అన్ని మండలాల జిల్లాల మాదిగ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్ట్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 6న వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఇనగాల వెంకటరామరెడ్డి అన్నారు. పరకాల నియోజకవర్గంలో పర్యటించి రైతు సంఘర్షణ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఇనగాల వెంకటరామరెడ్డి కోరారు. జెండా ప్రోగ్రాం జరపడానికి కారణం రేపు 6వ తారీఖు రోజు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాంకి ఈ మండలానికి వెళ్ళి దాదాపుగా ఇప్పుడు చంద్రారెడ్డి గారు చెప్పినట్టు 5000 మందిని తరలించడానికి అన్ని వెసులుబాట్లు చేయడం జరిగింది. ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి బూత్కి వెళ్ళి కూడా 100 మంది వచ్చే విధంగా మేము అందరం కూడా ఆల్రెడీ ప్లాన్ చేసాము. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వరంగల్ రావడము కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఓపు ఇచ్చినట్టు, అదేవిధంగా మనకు కూడా ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన సొంత ప్రోగ్రాంలాగా భావించి ఎటువంటి కష్టాలు వచ్చినా మిమ్మల్ని తట్టుకొని ఆ మీటింగ్కి వచ్చే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పోలీసులు ఎట్లన్నా ఆపుతారు, ఆపినా కూడా నడిచిపోయే శక్తి ఉన్న వాళ్ళు ఒక ముసలి కనుక రాకుండా కొంచెం మహిళలు యువత యువకులందరూ వస్తే సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశం కూడా మనం మళ్ళీ మా గ్రామాల్లో తీసుకొని రావడానికి జరుగుతుంది. ఇకపోతే పరకాల నియోజకవర్గంలో గత 3 ఏళ్ళుగా అంతకుముందు 5 ఏళ్ళుగా ఏదో అభివృద్ధి పని జరిగినా మీ అందరికీ తెలిసిన పని
దాంట్లో కొమరాడు చెప్పినట్టు ఇక్కడ ఉన్న నాయకులు లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మొత్తం పోసుకుంటూ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా మా ఎంపీపీ మీద ఎంపీడీసీల మీద ప్రతి మండలంలో దాదాపుగా ఇప్పుడు 16 కేసులు కొట్లాడుతున్నాయి. కార్యకర్తలు బాగా అంటే బాగా హరాస్మెంట్ చేసుకుంటా వాళ్ళు చేస్తున్నారు. ఈ కాలం దగ్గరకు వచ్చింది. ఇంకొక సంవత్సరం అయితే తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ రాజ్యం వచ్చినాక దాన్ని మధ్యమత్తులో ఒకరిని హత్య చేసిన సంఘటన రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి 7 భవన నిర్మాణ కార్మికులు పని కోసం రేగొండలో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వంట విషయంలో గొడవ జరిగి మాటామాట పెరిగి బిరంచి అనే వ్యక్తిని మిగతా వాళ్ళు ఇటుకలతో కొట్టి ఉరేసి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని అడుగులు వేస్తుంటే రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని కాంట్రాక్టీకరణ చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు ఏఐటీసీ నాయకులు సీతారామయ్య. ఈ మేరకు భూపాలపల్లిలో జరిగిన ఏఐటీసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం చేసింది. 4 బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్ పిలిచారు. అంటే ప్రైవేటీకరణ అనేది మన ఇంటి ముందు వచ్చి కూర్చున్నది. దీన్ని గనక మనం ఆపలేకపోతే సింగరేణికి భవిష్యత్తు ఉండదు. రెండోది కాంట్రాక్టీకరణ. ఈ కాంట్రాక్టీకరణ ఏంటిది? ప్రైవేటీకరణ ఏంటంటే ఇప్పుడు మీ భూపాలపల్లి మైన్స్ అన్ని రేపు అదానీకో అంబానీకో టాటాకో బిర్లాకో ఇచ్చేస్తే అది ప్రైవేటీకరణ. కాంట్రాక్టీకరణ ఏంటంటే భూపాలపల్లి బావిలన్నీ సింగరేణి కిందనే ఉంటాయి. జీఎం ఉంటారు, మేనేజర్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ అందులో పనిచేసే కార్మికులు అందరూ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉంటారు, పర్మనెంట్ కార్మికులు ఉండరు. ఇది ప్రమాదం. ఈ కాంట్రాక్టీకరణ ఎవరు తీసుకొస్తున్నారు? ప్రైవేటీకరణ నరేంద్ర మోడీ పట్టుకొస్తుంటే కాంట్రాక్టీకరణ కేసీఆర్ గారు పట్టుకొస్తారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు ఎంతమంది పెరిగిందో చూడండి. సింగరేణిలో 17,000 నుంచి సుమారు 34-35,000 మందికి పెరిగింది. పర్మనెంట్ కార్మికులు 64,000 మంది నుంచి ఇవాళ 42,000 మందికి తగ్గిపోయారు. ఇవాళ ఓపెన్ కాస్ట్ చూడండి, మీ దగ్గర ఓపెన్ కాస్ట్ ఉందే కదా, పాత ఓపెన్ కాస్ట్ ఉంది, ఇప్పుడు OC3 కూడా ఉన్నది. పాత ఓపెన్ కాస్ట్ లో మట్టి ఎవరు తీసేవాళ్ళు? కాంట్రాక్టర్ తీసుకున్నారు. బొగ్గు ఎవరు తీసేవాళ్ళు? మన సింగరేణి తీసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా OC3 చూడండి, మట్టి వాడే తీస్తాడు, బొక్క వాడే తీస్తాడు. ఇక మన దగ్గర ఉంటాం ఆ OC లో. సింగరేణికి భవిష్యత్తు ఉండదు. ఈ ఆర్థిక ఇప్పుడు 500 కోట్లు నువ్వు మెడికల్ కాలేజీకి ఇచ్చినవయ్యా, నువ్వు సింగరేణి తరపున 500 కోట్లు కాదు 1,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీ పెట్టి తప్పలేదు. అది మన కాలేజీగా పేరుంటే మన పిల్లలకి తక్కువ మార్పు వచ్చిన అందులో సీట్లు వస్తాయి. హాస్పిటల్లో మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ది, నీకు ఒక్క సీట్ ఇయ్యడు, నీకు అక్కడ హాస్పిటల్లో నీకు సంబంధమే ఉండదు. కానీ 500 కోట్లు అయితే మన డబ్బు ఇచ్చినాం. కాబట్టి ఈ విధంగా మనం ఇవాళ సింగరేణి ఆనాడు కాపాడుకున్నాం. బీఎఫ్ఆర్ నుంచి మన కొమరయ్య గారు బాయి తిరిగింది పాప, ఆయన తిరిగి కార్మికుల్ని చైతన్య పరిస్తేనే ఆనాడు బీఎఫ్ఆర్ నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఆర్థిక దోపిడీ నుంచి కాపాడుకోవాలి. రాజకీయ జోక్యం పెరిగిపోతుంది. ఏంటిది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం సింగరేణిలో 17-20 సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలా మంది. ఎప్పుడన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి మాట్లాడే వాళ్ళ ఏ? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు లేరా? వాళ్ళకి మినిస్టర్లు లేరా? వాళ్ళ జోక్యం ఉండదా? ఎందుకు ఈనాడు ఈ జోక్యం? ఇవాళ క్వార్టర్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలి. అసలు ఎంత దుర్మార్గంగా ఉన్నదంటే, ఇప్పుడు 20-30 సంవత్సరాలు బావిలో పనిచేస్తాడు, ఆమె పనిచేస్తాడు. చదువుకునే పిల్లలు కూడా బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి టిమ్మరింగ్ కోల్ కటింగ్ ట్రామర్ అన్ని చేస్తారు పాపం. ఏనాడు కష్టపడినోడు ఇవాళ బావిలో
కష్టపడ పనులు చేస్తాడు, ఎందుకంటే ఉద్యోగం ఉండాలని. కానీ నిన్న గారు మొన్న వచ్చినాడు, వర్క్షాప్ పోతాడు, ఓసీకి పోతాడు, జిఎం ఆఫీస్ లో కూడా పనిచేస్తాడు. ఎట్లా చేస్తాడండి? మరి ఈ విధంగా సింగరేణి డబ్బులు దోచుకుంటా ఉంటే ఈ రాజకీయ నాయకులు కార్మికుడు పొరపాటున ఆ ఇంటి పక్కన షెడ్ వేసుకుంటే తెల్లారి పాలిక దాన్ని గూల కొట్టడానికి వస్తారు, లేకపోతే ఛార్జ్షీట్ ఇస్తారు, వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు. ఒక్కొక్క రాజకీయ నాయకులు ఇలా స్థలాలు అమ్ముకుంటారు. యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, మంతిని ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపడం తన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో గురువారం చందుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. యువత ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, చదువుతో పాటు క్రమశిక్షణ పట్టుదల అలవర్చుకోవాలన్నారు. రానున్న రోజుల్లో స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడం తన లక్ష్యమని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మంతినిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడం బాధకరమన్నారు. ఈ జాబ్ మేళాలో 200 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంతిని పట్టణ అధ్యక్షులు యడ్ల సదాశివ్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, వేల్పుల సామ్రాట్, బండి లిరీష్ తదితరులు పాల్గొన్నారు. మంతిని పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి వచ్చిన వివిధ కంపెనీలు, ఒక్కోలో కానీ, ఎస్సీఎస్సీ కానీ, ఎస్బీఐ కానీ, తర్వాత దాదాపు ఒక 10 కంపెనీ వరకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. మరి మంతిని ప్రాంతంలో చాలామంది యువకులు ఉన్నారు, నిరుద్యోగులు ఉంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రధానమైన అంశం నిరుద్యోగం. చాలామంది పిల్లలు డిగ్రీ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఇంజనీరింగ్ చదువుకున్నారు. వాళ్ళకి ఇలాంటి అవకాశాలు లేక పాపం చాలా సతమతం అవుతున్నారు. మరి వాళ్ళందరి కొరకు ఈరోజు మంతిని పట్టణంలో పెద్ద ఎత్తున జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. బీజేపీ పార్టీ పక్షాన అదేవిధంగా ఈ ప్రాంతానికి 4 మండలాలకు అందరూ కూడా మంతిని ప్రాంతాలు అందరూ సద్వినియోగం చేసే విధంగా ఈ జాబ్ మేళా చాలామందికి అవకాశాలు ఉన్నాయి. దాదాపు కంపెనీలనే 50 మంది ఉద్యోగాలు ఉన్నాయి. అదే దాంతోపాటు వాళ్ళు ఇచ్చే శాలరీస్ కూడా దాదాపు 13,000-15,000 శాలరీ కూడా, మినిమం శాలరీ కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మన మంతిని నిరుద్యోగులకి, విద్యార్థులకి ఒక మంచి అవకాశం. మరి ఈ అవకాశం సద్వినియోగం చేసే విధంగా చాలామంది ఈరోజు మంతిని ప్రాంతానికి వెళ్ళి జాబ్ మేళాన్ని అటెండ్ చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆశించిన ఉద్యోగాలు దొరకాలని, వాళ్ళ భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలని. మరి ఈ తరుణంలో ఈ నిరుద్యోగ సమస్య ఏది ఉన్నదో ఎంతో కొంత మా వంతు మేము సాయం చేసిన వాళ్ళం అవుతామని, వాళ్ళకు కూడా ఇళ్ళ వీళ్ళలు అండగా ఉంటామని. మరి ఇక్కడ మన ప్రాంతంలో విద్యార్థులకు ఒక ధైర్యం పెంచుకుంటూ, నిరుద్యోగులకు ఒక ధైర్యం పెంచుకుంటూ, మీరు కష్టపడండి, చదవండి, ముందుకోండి, ఖచ్చితంగా మా వంతు సపోర్ట్ ఎక్కువగా మీకుంటామని మరోసారి తెలియజేస్తూ. శుక్రవారం నమోదయ్యే వెదర్ అప్డేట్ చూసినట్లయితే, గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్గా ఉంటూ, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక గాలిలో వేగం చూసినట్లయితే, గంటకు 9 కిలోమీటర్లుగా ఉంటూ, గాలిలో తేమ శాతం 45% నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బంగారం వెండి ధరలు అప్డేట్ చూసినట్లయితే కనుక, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,280 రూపాయలుగా ఉంటే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,000 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర విషయానికి వస్తే, 10 గ్రాముల ముద్ద వెండి ధర 670 రూపాయలుగా ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.